ఈ రోజు మనం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిలబస్లోని 2వ పాఠమైనటువంటి ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే పాఠం గురించి కొంత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ పాఠం రాసినటువంటి కవి సామాల సదాశివ. భాష అనేది ఒక నాగరికత పుట్టుకకు చిరునామ. ఈ భాష పుట్టుక రకరకాలుగా జరిగిందని పూర్వం తెలియజేయడం జరిగింది. శాస్త్రజ్ఞులు భౌభోవాదం అని, తర్వాత ప్రకృతి సిద్ధవాదం అని రకరకాల వాదాలున్నాయి. భాషకు ఎన్నో రకాలైనటువంటి భాష అనేది ఒక అభివృద్ధిని సూచిస్తుంది. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి భాష ఉండడం పరిపాటి. ఆ విధంగా మన తెలంగాణలోని కొన్ని జిల్లాలో భాష ఎలా ఉండింది అనేది ఇక్కడ సామాల అనే కవి తన యాది అనే పుస్తకంలో రాసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పాఠం గురించి కొన్ని విషయాలను, ఒక భాషలోని నుడికారాన్ని, పలుకుబడులు, జాతీయాలు, సామెతల వల్ల ఆ భాషకు ఏ విధంగా అందం వస్తుంది అనేది ఈ పాఠం ఉద్దేశం ద్వారా ఈ పాఠం ఉద్దేశం. ఇక పాఠ్యభాగ వివరాలు తీసుకుంటే ఇది వ్యాస ప్రక్రియకు సంబంధించింది. తెలుగులో వ్యాసము అనేది పూర్వం నుంచి ఉండింది. ఈ వ్యాస ప్రక్రియ వేదాలను సంస్కృతీకరించినటువంటి వేదవ్యాసను పేరు మీదుగా ఈ వ్యాసం అనేది తెలుగు ప్రక్రియలో అలాగే ఉండిపోయింది. వ్యాసము అంటే ఏదైనా ఒక అంశాన్ని సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం ఈ వ్యాసం యొక్క లక్షణం. వ్యాసము అంటే సంక్షిప్తంగా వివరించి రాయడం అని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా మనకు పరీక్షల్లో వ్యాసరూప సమాధానాలు రాయండి రావడం పరిపాటి. వ్యాసము అంటే వివరించి రాయడం. ఈ వ్యాస ప్రక్రియని రాసినటువంటి కవి సామాల సదాశివం. సామాల సదాశివం సామాల సదాశివ గారు దహేగం అనే గ్రామంలో, ఆదిలాబాద్ జిల్లా, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా దహేగం అనే మండలంలోని తెనుగుపల్లి అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. పూర్వము నైజాం కాలంలో ఉండడం వల్ల వీళ్ళు ఉర్దూ భాషలో ఎక్కువ ప్రావీణ్యతను సంపాదించారు. మన తెలంగాణ పూర్వపు కవులు వాళ్ళలో తీసుకుంటే దాశరథి గారిని తీసుకోవచ్చు, సినారేణి గారిని తీసుకోవచ్చు, అదేవిధంగా ఈ సామాల గారు కూడా. కాబట్టి ఈయన కూడా బహుభాషా పండితుడు. అంతేకాకుండా ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని కూడా ఈయన తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజాద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఈయన రచనలు. ఇక అంజద్ రుబాయిలను తీసుకుంటే, అంజద్ రుబాయిలను ఆయన అనువదించినందుకు గాను 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనగా ఆయనకు పురస్కారం రావడం కూడా జరిగింది. అంతేకాకుండా స్వరలయలు అనే గ్రంథానికి 2011లో ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. అంతేకాకుండా కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు ఈయనకు గౌరవ డాక్టరేట్తో సత్కరించడం జరిగింది. సదాశివ హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సంస్కృతి వారధిగా కూడా విద్వాంసులు ఈయనను గుర్తించారు. ఈ విషయాలలో కూడా, ఎందుకంటే మనకు 10వ తరగతి ప్రశ్నల్లో మొదటి పేపర్లో ఒక ప్రశ్నగా కవి పరిచయాన్ని అడిగే అవకాశం ఉంది కాబట్టి పూర్వపు కవులను, ఆధునిక కవులను మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రశ్నపత్రాల్లో కవితా శైలి రాయమని గాని, ఒక కవి కవితా లక్షణాలు రాయమని గాని అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పాఠ్యాంశాన్ని చదివేటప్పుడు పాఠ్యాంశపు కవిని కూడా నేర్చుకోవడానికి, కవికి సంబంధించిన, రచయితకు సంబంధించిన కవికారాదుల పట్టిక కానీ, లేదా రచనలు కానీ, రచనలో ప్రత్యేకతలు కానీ, రచనలకు ఏవైనా అవార్డులు వస్తే వాటి గురించి కానీ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక ఈ పాఠంలోకి వెళ్తే, పాఠం యాది అనే ప్రక్రియ, ఆయనకు కొంతకాలం తర్వాత ఆయనకు జరిగినటువంటి పూర్వ విషయాలను మొత్తం కూడా ఆయన యాది అనే శీర్షికతో రాసుకోవడం జరిగింది. యాది అంటే గుర్తుకు చేసుకోవడం. ముఖ్యంగా ఈ పాఠ్యాంశాన్ని మీరు చదవండి. చదువుతూ ఒక్కొక్క పాటకు ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పిన అంశాలు కొన్ని గ్రహించడానికి ప్రయత్నించండి.
ఇక్కడ మొదటి పాట తీసుకుంటే ఆయనకు ఇద్దరు మన్మరాలు ఉన్నారుగా ఉన్నట్టుగా చెప్పుకున్నాడు. వాళ్ళ మన్మరాల పేర్లు వచ్చేసి కావ్య లావణ్య. ఈ కావ్య లావణ్య వాళ్ళ దగ్గర ఆయన హైదరాబాద్ లో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. ఇప్పటికి కూడా హైదరాబాద్ లో రకరకాల వేరే భాష పదాలు ఉండడం పరిపాటే. అయితే ఎన్నో భాషలు ఉండి ఆంగ్లము హిందీ నేర్చుకుంటున్న వాళ్ళలో తన చిన్న మనుమరాలైనటువంటి లావణ్య తన కోసం పాను జర్దా డబ్బి తెచ్చి ఇచ్చే సందర్భంలో తాత ఇగపటు పాను జర్దా డబ్బి అని పిలవడం జరిగింది. ఇక్కడ ఇగపటు అనే పదం వచ్చే వరకు ఇగపటు ఇగపటు అనే ఒక పదం వచ్చే వరకు ఆయన చాలా విషయాలు తనకు గుర్తొచ్చినట్టుగా యాది సంకలనం రాసుకున్నాడు. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకం 15వ పేజీని పెట్టుకొని అందులో మొదటి పాట మీరు చదువుకున్న తర్వాత ఈ నేను చెప్పే విషయాలు మీరు వినడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మొదటి పేరులో ఆయన తాత ఇగపటు పాను జర్దా డబ్బి అనే సందర్భము ఆయనకు ఎక్కడ గుర్తొచ్చిందంటే ఆయన మదిలో కప్పగంతుల గారు గుర్తొచ్చారు. ఈ పేరు ఒక కవి కప్పగంతుల లక్ష్మీ నరసింహస్వామి. ఈ కప్పగంతుల గారు ఉద్దండ పండితులు. ఈయన ఉద్దండ పండితులు అయినప్పటికీ కూడా తన స్నేహితుడైనటువంటి తిరుమల రామచంద్ర గారిని ఉద్దేశించి వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అని అన్నారట. అంటే కప్పగంతుల గారు ఎప్పుడో తిరుపతికి వెళ్లి తిరుమల రామచంద్ర గారిని ఉద్దేశించి వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అని ఇచ్చాడు. ఇక్కడ సామాల గారు ఆయన నిండు గుర్తు చేసుకున్నాడంటే తన మనమరాలు లావణ్య ఇగపటు అనే పదం అనడం వల్ల ఈ విషయాలలో గుర్తు చేసుకున్నాడు. కప్పగంతుల గారు సంస్కృతంలో బిలహన కవి రాసినటువంటి విక్రమాంక దేవచరిత అనే కావ్యాన్ని సంస్కృతంలో ఉద్దండ పండితుడుగా చాలా ప్రౌఢంగా రాస్తే బిలహన కవి సంస్కృతంలో రాస్తే దాన్ని తెలుగులోకి అనువదించుకున్నాడు కప్పగంతుల. సంస్కృతంలో ఎంత ప్రౌఢంగా ఉందో తెలుగులో కూడా అంత ప్రౌఢంగా రాసిన కవి కప్పగంతుల గారు. అంత ప్రౌఢంగా రాసే కవి ఒక సంస్కృత కవి అన్నిట్లో పాండిత్యం ఉన్నటువంటి కవి తన మిత్రుడు కలిసినప్పుడు తన ప్రాంతీయ భాషకు ఆయన విలువనిచ్చాడు అని చెప్పబోతున్నాడు. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే ఉద్దేశంలో ఆయన ఏమంటున్నాడంటే ఒక కవి సంస్కృతాన్ని తెలుగులోకి చక్కగా ప్రౌఢంగా అనువదించే కవి తన స్నేహితుని ఉద్దేశించి ఆయన వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అని రాసుకున్నాడు. అంతేకాకుండా బిలహన కవి రాసినటువంటి విక్రమాంక దేవచరితను ఈయన తెలుగులోకి అనువదించాడు. కానీ ఆయన జీవితకాలం పాటు ఆ పుస్తకాన్ని ముద్రించుకోలేదట. ముద్రించుకోలేకపోయినా ఆ కాలంలో ముద్రణ చాలా కష్టమైనటువంటి పని కాబట్టి ముద్రణకు నోచుకోలేని కొన్ని ప్రతులు అక్కడక్కడ పుస్తకాలలో అక్కడక్కడ పత్రికలలో వస్తే చదివి వాటి మీద అభిప్రాయాలు చిలకమర్తి గారు రాశారట. ఆ చిలకమర్తి గారు ప్రశంసిస్తూ రాసినటువంటి అభిప్రాయాలను నేను చదువుకున్నాను అని సామాల గారు కప్పగంతుల గారి గురించి గుర్తు చేసుకున్నారు. తర్వాత ఇక్కడ వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అని కప్పగంతుల గారు తిరుమల రామచంద్ర గారిని ఉద్దేశించి అన్నారు. మరి తిరుమల రామచంద్ర గారు కప్పగంతుల గారిని ఎక్కడ గుర్తు చేసుకున్నారంటే పూర్వము కొన్ని పత్రికలకు చివరి పేజీ చాలా ప్రాధాన్యంగా ఉండేదట. చివరి పేజీ ఇప్పుడంటే కాలం పెరిగిపోయింది కాబట్టి పత్రికలు ఎవరు చదవడం లేదు. కానీ పూర్వకాలం పత్రికలు చాలా మంది చదివేవాళ్ళు. చాలా శీర్షికలు కొంతమందికి గుర్తుండిపోయేవి. కాబట్టి ఇంకా పూర్వము కరంజియా వారు నిర్వహించే బ్లిడ్జ్ అనే పత్రికల్లో కేకే అబ్బాస్ అనే రైటర్ రాసేటటువంటి ఆ పత్రిక కోసం చాలా మంది చూసేవాళ్ళట చివరి పేజీ కోసం. అదేవిధంగా ఆంధ్రప్రభ వారపత్రిక వారు నిర్వహించేటటువంటి హైదరాబాద్ నోట్బుక్ అనే పేపర్లో తిరుమల రామచంద్ర గారు చివరి పేజీ రాసేవాళ్ళు. ఆ చివరి పేజీలో ఆయన తనను ఉద్దేశించి కప్పగంతుల గారు వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అనే విషయాన్ని మాట్లాడారని ఆయన అక్కడ రాసుకున్నాడు. తర్వాత విషయం తీసుకుంటే ఈ కప్పగంతుల గారి దగ్గర తను స్వయంగా ఏమి నేర్చుకోలేదు కానీ అప్పుడప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాను కాబట్టి కప్పగంతుల గారు నాకు గురుస్థానీయులు అని చెప్పుకున్నారు. ఈ 10వ తరగతి ప్రశ్నలో కప్పగంతుల గారు
కప్పగంతుల గారు సామాల గారికి ఎలా గురుస్థానీయులు అని అడిగే అవకాశం ఉంది. పాఠ్యపుస్తకంలో వెనుక ఉన్నటువంటి ప్రశ్నలు యథావిధిగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో రావు కాబట్టి పాఠ్యాంశం మీద బాగా పట్టుండడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి గురుస్థానీయులు ఎలా కాగలిగారు అంటే, పూర్వకాలంలో నేరుగా చదువుకోకపోయినా కూడా గురువుకు అత్యంత విలువనిచ్చేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాడంటే సామాల గారు, నేనేదైనా కావ్యం రాసినప్పుడు గాని ఏదైనా విషయంలో ఆయన దగ్గర నేను ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాణ్ణి, కాబట్టి ఆయన నాకు గురుస్థానీయులు అని ఇక్కడ చెప్పుకున్నారు. ఇక రెండవసారి ఏమైందట, ఒకసారి వ్యాస పూర్ణిమ నాడు, గురు పూర్ణిమ అని మనం పిలుచుకుంటాం ఇప్పుడు, ఆ వ్యాస పూర్ణిమ నాడు బాసరా అనే పుణ్యక్షేత్రంలో వ్యాస వాంగ్మయం లేదా వ్యాసుడు రాసినటువంటి పుస్తకాల మీద అక్కడ ఒక సభ జరుగుతుంది, వ్యాస వాంగ్మయం. ఆ వ్యాస వాంగ్మయం మీద, వ్యాస భారతం మీద మాట్లాడడానికి రిటైర్డ్ అయినటువంటి సంస్కృత ప్రొఫెసర్ గా ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ కమల గారు అద్భుతంగా అక్కడ ప్రసంగిస్తున్నారు. ఆమె వాగ్ధాటి, వాగ్ధాటి అనే పదం వచ్చింది ఇక్కడ. వాగ్ధాటి అంటే వాక్ ప్రవాహం. చాలా బాగా ఉంది, అంటే వ్యాసుని మీద అద్భుతంగా ఆమె మాట్లాడుతుంది. ఆ కార్యక్రమం ఈయన కూడా వెళ్ళాడు, వెళ్ళి అక్కడ మధ్యాహ్న సమయంలో ఆమెను కలిసి, అమ్మ మీరు నా గురుపుత్రిక అయినటువంటి కప్పగంతుల గారి కూతురు అని ఆమెను పరిచయం చేసుకున్నాడు. కాబట్టి ఆమెను కూడా ఇక్కడ ఆయనను గురుస్థానీయులుగా తన యాదిలో రాసుకున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాలంలో కప్పగంతుల గారు వనపర్తి సంస్థానానికి చెందినవారైన, మామనాడు జిల్లాలోని వనపర్తి సంస్థానం చెందినవాడు. అంతేకాకుండా కప్పగంతుల గారు నిజాం కాలేజీలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగాల్లో చేరి చివరికి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసర్లో కప్పగంతుల గారి కూతురు డాక్టర్ కమల, అందుకనే ఆమె కప్పగంతుల గారి కూతురైనటువంటి డాక్టర్ కమలను ఈయన గుర్తుపెట్టి మధ్యాహ్న విరామ సమయంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పరిచయం చేసుకున్నాడు, నమస్కరించుకున్నాడు, పరిచయం చేసుకున్నాడు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మామనాడు జిల్లాలోని వనపర్తి సంస్థానం చెందినవారైన, నిజాం కాలంలో సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగం చేసి చివరికి ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీసర్ డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ఓరియంటేషన్ లాంగ్వేజెస్ పదవిలో ఉద్యోగ విరమణ కూడా చేశాడు. ఇదల్లా యాది అనే పాఠ్యాంశంలో మొదటి పాటలో వచ్చినటువంటి కొన్ని విషయాలు. ఇక రెండవ పాటలో ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే, కొన్ని కొన్ని జిల్లాలకు సంబంధించి వాళ్ళ భాష ఎలా ఉంది అనే విషయాలు ఆయన తెలియజేస్తున్నాడు. కొన్ని కొన్ని జిల్లాలో తీసుకుంటే మామనాడు జిల్లా తీసుకుంటున్నాడు ఫస్ట్ గా కదా, ఇది ఉమ్మడి జిల్లా మామనాడు జిల్లా. ఇప్పుడు కొత్తగా మహమ్నారు, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేటు, గద్వాల, జోగులాంబ గద్వాలగా విభజన జరిగింది. అయితే పూర్వం ఈ మామనాడు జిల్లా భాష ఎలా ఉండింది అనే విషయాలు ఇక్కడ కొన్ని గుర్తు చేసుకుంటున్నాడు. మామనాడు జిల్లాలో ఈయన మొదటిగా గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి గారు. ఇప్పుడున్నటువంటి ఆలంపూర్ లేదా అలంపూర్ జోగులాంబ దేవాలయం ఉంటుంది అక్కడ ప్రస్తుతం, అక్కడ నీళ్లు లేని ఇటికాలపాడ చూడండి, ఆయన రాసుకోవడంలో కూడా సురవరం ప్రతాపరెడ్డి కింద నీళ్లు లేని ఇటికాలపాడు అని రాసుకునేవాడట. ఆ విధంగా నీళ్లు లేని ఇటికాలపాడలో ఈయన జన్మించడం జరిగింది. తర్వాత గోల్కొండ లాంటి అద్భుతమైనటువంటి పత్రికలు నడపడం కూడా జరిగింది. ఇక్కడ ఈయన వేషంలోనూ భాషలోనూ మన ప్రాంతీయత కనిపించేది అంటూ తెలంగాణ ప్రాంతీయ భాష గురించి ఆయన తెలియజేసుకున్నాడు. అంతేకాకుండా గడియారం రామకృష్ణ శర్మ గారి గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఈ గడియారం రామకృష్ణ గారు కూడా ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడడానికి ఈయన కూడా ఎంతో కృషి చేశారు అని, ఈ వీళ్ళ భాష కూడా సొంపైనదే మామనాడు జిల్లాలో, వీరు మంచి కవులు అని వీళ్ళ విషయాలు గుర్తు చేసుకున్నాడు. ఇక సెకండ్ పార్ట్లో రెండో పేరని తీసుకుంటే నల్గొండ జిల్లా గురించి చెప్తున్నాడు. ఇక్కడ నల్గొండ జిల్లా అనగానే ఈయన గుర్తు చేసుకున్నటువంటి మొదటి వ్యక్తి వేలూరి శివరామ శాస్త్రి. ఈ వేలూరి శివరామ శాస్త్రికి మేమల్లా కూడా ఏకలవ్య శిష్యులము అని చెప్పుకున్నాడు. ఏకలవ్య శిష్యుడు అనగానే మనకు గుర్తు రావాల్సింది మహాభారతం కదా. మహాభారతంలో ఏకలవ్యుడు కులం తక్కువ ఉందని చెప్పేసి ద్రోణాచార్యుడు తన శిష్యుడిగా స్వీకరించాడు. అయినప్పటికీ కూడా శిష్యుడు
ద్రోణాచార్యనే గురువుగా పెట్టుకొని తన ప్రతిమను పెట్టుకొని విలు విద్యను మొత్తం నేర్చుకుంటాడు. ఒకసారి ఒక సందర్భంలో గురువు అక్కడ వచ్చి నీకు ఎవరు విద్య నేర్పించారు అంటే తన యొక్క కోనసీమకు తీసుకెళ్లి, తన యొక్క ప్రాంతానికి తీసుకెళ్లి తను ఏర్పరచుకున్న శిల్పాన్ని చూపిస్తాడు. ఆ ఈ శిల్పం నాలాగానే ఉంది అంటే, అవును గురువు గారు మీరే నా గురువు, సరే నా ప్రతిమతో నేనే గురువు అంటున్నావు కాబట్టి, అన్ని విద్యలు నేర్చుకున్నావు కాబట్టి నాకు గురు దక్షిణ ఏమిస్తావు అంటే, ప్రాణమైన ఇస్తాను చెప్పండి గురువు గారు అంటే తన బ్రొటన వేలు కావాలని కోరుకుంటాడు ద్రోణాచార్యుడు. ఆ విధంగా బ్రొటన వేలు ఇచ్చి ఆ కాలం నుంచి ఈ కాలం దాకా ఏకలవ్య శిష్యుడిగా అట్లా మిగిలిపోయాడు. అంటే గురువు శిష్యుణ్ణి ఎంచుకోకపోయినా శిష్యువు ఒక గురువుగా ఎంచుకుంటే వాళ్ళని ఏకలవ్య శిష్యుడు అని బోధించవచ్చు. కాబట్టి ఇక్కడ వేలూరి గారికి మేమల్లా ఏకలవ్య శిష్యులమే అంటూ ఎవరెవరిని గుర్తు చేసుకున్నాడంటే, ఇక్కడ అంబడిపూడి వెంకటరత్నంని, తర్వాత కొండూరి వీరరాఘవాచార్యులని గుర్తు చేసుకున్నారు కదా. ఇక్కడ కప్ప ఆ కాలంలో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించే పరీక్షల్లో కప్పగంతుల గారి ఏ వ్యాకరణము లేదంటే అంబడిపూడి వెంకటరత్నం గారి రాసినటువంటి కావ్యాలు, వత్సలుడు లాంటి కావ్యాలు ఉన్నాయి కదా, అట్లాంటిది వెళ్ళికెళ్ళి అందులో సిలబస్ లో ఉండేది అని చెప్తున్నారు. అంటే ఆంధ్ర సారస్వత పరిషత్ వారు నిర్వహించే సిలబస్ లో వీళ్ళ గురించి ఉండేది అంటే వీళ్ళు అప్పటికే ప్రముఖమైన కవులు అని ఈ నల్గొండ జిల్లాకు సంబంధించిన కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఇక తర్వాత ఇంకొక పేరాలో మనకు వరంగల్ గురించి చెప్తున్నాడు. పూర్వకాలంలో వరంగల్ భాషను ఆయన టక్సాలి తెలుగు అన్నాడు. టక్సాలి తెలుగు అంటే టంకశాల తెలుగు. టంకశాల అంటే ఆర్బీఐ వాళ్ళు ముద్రించేటటువంటి రూపాయలకు ఏ విధంగా ప్రాముఖ్యత ఉంటుందో, ప్రాముఖ్యత కాదు అవి మాత్రమే చలామణిలో ఉంటాయి. కాబట్టి ప్రతి దశలో ఒక భాషను మనం ప్రామాణిక దశగా తీసుకుంటాం. పూర్వం కృష్ణా గుంటూరు భాషలు ఏ విధంగా ప్రామాణికంగా ఉండేదో మన దగ్గర కూడా వరంగల్.